జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈశాన్యంలో మచ్చుబల్ల ఉండవచ్చును అని అనుకున్నట్లయితే ఇది మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ కూడా ఈశాన్యంలో మచ్చుబల్ల నేనే చెప్పాను ఉండకూడదని. ఇప్పుడు ఉండవచ్చు అని చెప్తున్నావు అంటే చాలా పెద్ద కారణమే ఉంటుంది దీనికి. ఒక ఇంటికి వెళ్ళి వాస్తు చూడడానికని వెళ్ళాము. వాళ్ళు ముందు మొట్టమొదటిగా మనకు చూపించింది, ఇదిగోండి ఇక్కడ మచ్చుబల్ల అందరూ తీసేయమంటున్నారండి, ఇది ఈశాన్యం అంటున్నారు, తూర్పు భాగానికి వచ్చిందంట, తూర్పులో ఉందంటున్నారు, మరి మచ్చుబల్ల తీసేస్తాం సార్ అంటున్నారు. అదేమిటమ్మా ఆ విధంగా అంటే ఒకసారి చూడాలి, మనం చూసి డిగ్రీస్ అలైన్మెంట్ ఓరియంటేషన్ చెక్ చేసి పర్ఫెక్ట్గా చేసి ఉండొచ్చా లేదనేది చెప్దాం. అసలు మీ ఇంట్లో ప్రాబ్లం మీరు మచ్చుబల్లను అనుకుంటున్నారు, మేబీ అది కాకపోవచ్చు కదా అనుకున్నాం. మచ్చుబల్ల పగలగొట్టాలని వాళ్ళ రేపు 10,000 అయింది, అది పగలదు. మనం డిగ్రీస్ ప్రకారంగా ఆ ఇంట్లో ఓరియంటేషన్ చెక్ చేస్తే ఎన్ని డిగ్రీలో ఉంది అనేది జనరల్గా అందరూ కూడాను అనుకుంటూ ఉంటాం. ఇదే తూర్పు కదా అని అనుకుంటుంటాం, ఎదురుగుండా వచ్చిందే తూర్పు లేనుకుంటాం. కానీ ఆ సూర్యుడు ఎక్కడో అమోలు ఎక్కడో ఉంటాడు, ఆయన వాళ్ళకి తెలుసు వెలుతురు రావట్లేదు, తూర్పు ఇటు కాదని తెలుసు. కానీ మానసికంగా ఇది తూర్పు కావాలి అని అటు సింహద్వారాలు పెడతాయి. అదేవిధంగా ఈ ఇంటికి డిగ్రీస్ చూసుకోకుండా రోడ్డు ఉంది కదని చెప్పి ముందువైపు ద్వారం పెట్టారు. యాక్చువల్గా ఆ పెట్టిన ద్వారం 124 డిగ్రీల్లో ఉంది, అంటే పూర్తి ఆగ్నేయంలోకి వెళ్ళిపోయింది ఇల్లు. వీళ్ళు ఏదైతే తూర్పు అని అనుకుంటున్నారో అది తూర్పు కాదనమాట. అందరూ ఏమంటారు, నువ్వు అటు నుంచి వస్తున్నావు, నువ్వు సన్సైడ్ పెట్టావు, అది మంచిది కాదంటారు. కానీ డిగ్రీస్ ప్రకారంగా చూడాలి, చూస్తే అది ఆగ్నేయమైంది. అయితే ఒకటి, ఈ సన్సైడ్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా మనకు ఆ ద్వారం పైనగా వెళ్ళకూడదు, దానికి దానికి మధ్యలో ఒక 1 ఫీట్ అన్న గ్యాప్ తీసుకోవాలి, మరీ బరువుగా దాని మీద కూర్చోబెట్టకూడదు అంటాడు. కనుక వాళ్ళకి అది ఏమైంది, ఆగ్ని వాళ్ళు ఏమనుకుంటారు, ఈశాన్యంలో సన్సైడ్ ఉంది, ఈశాన్యంలో సన్సైడ్ ఉంది, మచ్చుబల్ల తీయాలనుకుంటున్నారు. మనం డిగ్రీస్ ఓరియంటేషన్ నేను అన్ని దిక్కులు చూశాను అనమాట ఆ ఇంటికి, 1-4 సార్లు డెసిషన్ అనేది క్లారిటీ ఉండాలి కదా. అన్ని దిక్కులు కనుక చూస్తే అది కాస్త ఈశాన్యం కాకుండా ఆగ్నేయం అయిపోయింది. ఆగ్నేయంలో సన్సైడ్ ఉండొచ్చు, ఇబ్బంది ఏముంది, ఏం లేదు. అసలు నీకు తూర్పెట్టు ఇటువైపున వచ్చింది, ఆ కిటికీ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి తూర్పు మొదలైపోయింది, ఇదంతా కూడా ఆగ్నేయం అయిపోయింది. కనుక సన్సైడ్స్ అట్లాంటివి చూసేటప్పుడు ఈ డిగ్రీస్ ఓరియంటేషన్ ఎప్పుడైతే ఇల్లు చూసుకుంటామో దాని ప్రకారంగా మనకు అన్ని డిగ్రీల్లో కూడాను ఈ మచ్చుబల్లలు, రూఫ్లు, బాల్కనీలు అన్నీ కూడా ఎలివేట్ అవుతాయి. ఆ విధంగా మనం నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జయ శ్రీమన్నారాయణ.